అమ్మా ఫ్యాను, అవ్వ ఫ్యాను, తాత ఫ్యాను. ఇదండి మన జగన్ గారి పాలన. ఇసుక మాఫియా, ఇసుక మాఫియా వాళ్ళు చేశారా మీరు చేశారా? మీకు వేసిన ఓటు ప్రతి ఒక్కరు పేదవాడే. రెండోది, ప్రతి ఒక్కడు రోజు పని చేసుకునేవాడే. వాడు రోజుకి 200-300 రూపాయలు సంపాదించుకునేవాడు. ఇప్పుడు ఏమవుతుంది, 300 రూపాయలు అప్పు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? మీరు ఇసుక ఇవ్వకపోవడం వల్ల ఆ భారం ఎంత మీద పడ్డది తెలుసా? కార్మికుడు, ట్రాక్టర్ కూలీలు, ట్రాక్టర్ డ్రైవరు, తాపి మేసిరి, తర్వాత వడ్రంగి, తర్వాత బిల్డింగ్ కట్టే కాంట్రాక్టర్లు, వీళ్ళందరూ 6 మంది మీద పడ్డది. డీజిల్ మాత్రం అట్టనే ఉంది. ఓకే, నేను కాదనటంలా. మీరు చేసేది ఏంటి, ఒక ఇసుక ఆపడం వల్ల ఇంతమంది అయింది. నెక్స్ట్ అమ్మ ఒడి, దానికి వద్దామండి. ఇప్పుడు విద్యార్థులకి అమ్మ ఒడి అన్నారు. అమ్మ ఒడి పెట్టంగానే వాళ్ళ అమ్మని గరుచుకున్నాడు ఆయన. మంచిదే, తరుచుకోమని ఇబ్బందే లేదు. అమ్మ ఒడి అంటే మీరు ఇంట్లో ఒకరికి మాత్రమే డబ్బులు ఇస్తారంట. ఏది అమ్మ ఒడి? ఇంకా మరి అంటే ఇప్పుడు ఇంట్లో 2 పిల్లలు ఉన్నారప్ప, 2 పిల్లలు అంటే ఒకరినే కనాలా, లేకపోతే ఇంకొకరు కన్నోళ్ళు ఏడన్నా తీసుకెళ్లి ఇడిచిపెట్టాలా? అంటే ఒక పిల్లోడికి మాత్రమే చదువు చెప్పేయాలా, ఇంకొక పిల్లోడు మీ దగ్గర వదలాలన్నమాట గాలికి.